Dr. Madhavi's Advanced Skin Hair and Vesicle Clinic, Hyderabad. So, fungal infections అన్నవి మెయిన్లీ మనకి కామన్ మ్యాన్ టెర్మినాలజీ చూసుకుంటే తామర అంటూ ఉంటామండి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తల మీద నుంచి గోరు వరకు ఎఫెక్ట్ అవుతుంటుంది అన్నమాట. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి తల మీద వచ్చినట్టయితే అది టీనియా క్యాప్టిస్ అంటూ ఉంటాము, ఫేస్ మీద అయితే ఫేషియల్ అంటూ ఉంటాము, టీనియా ఫేషియా అని. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్లో వచ్చినట్టయితే దాన్ని గ్రాయిన్ ఏరియాస్లో క్రూరిస్ అంటూ ఉంటాము, బాడీ పార్ట్స్ ఎక్కడ వచ్చినా అయితే కార్పోరిస్ అంటూ ఉంటాం. అండ్ గోల్డ్ వేలకు వచ్చేటట్టయితే దాన్ని ఒనైకోమైకోస్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి జనాభా ఎట్లా అయితే పెరుగుతూ ఉంటున్నారో అట్లాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా పెరుగుతూ వస్తున్నాయి. ఇండియాలోని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆన్ ద రైజ్ అన్నమాట. సో మాకు కామన్గా ఓపీ చూసేటప్పుడు చాలామంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారన్నమాట, చాలా బాధపడుతూ వస్తున్నారు. దానికి ముఖ్య కారణం అన్నది ఒకటి, ఇంక్రీజ్డ్ పాపులేషన్, క్రౌడెడ్ ఏరియాస్, రెగ్యులర్గా తరచూ పబ్లిక్ కామన్గా మూవ్ అవుతున్న ప్లేసెస్ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి స్పోర్స్ కనిపించే అంటే మన కంటికి కనిపించే స్పోర్స్ అంటూ ఉంటాం. సో ఈ స్పోర్స్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి స్ప్రెడ్ అవుతున్నట్టు, రెండోది మనం వాడుతున్న బట్టల నుంచి ఫోమైట్స్ అంటూ వస్తువుల నుంచి ఈ కామన్గా వెళ్తుంది. సపోజ్ చిన్నపిల్లల్లో కామన్గా తల మీద పేను గొరుకుడు కింద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హెయిర్ ఉడిపోతుంటే వస్తుంటుంది అన్నమాట, దాన్ని క్యాప్టిస్ అంటూ ఉంటాం. ఒక మనిషికి ఒక పాపకి కానీ ఒక బాబుకి కానీ స్కూల్ చిల్డ్రన్కి వచ్చినట్టయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అందరికీ సోకుతూ ఉంటుంది, కోమ్స్ నుంచి, వాళ్ళు వాడుతున్న టవల్స్ నుంచి, బట్టల నుంచి కామన్గా వస్తుంటాయి. సో ఆన్లైన్ షాపింగ్స్, రెగ్యులర్గా బట్టలు ట్రయల్ రూమ్స్, ఇవన్నీ కామన్గా ఇవి రొటీన్లీ సీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ అదర్ రీజన్స్ టైట్ ఫిట్టింగ్ జీన్స్ కానీ, టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ కానీ, ఎక్కువ చెమట పట్టే ప్లేసెస్లో తిరిగేటప్పుడు ఎక్కువ చెమట పట్టేటట్టుగా అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే డ్యాంప్ అండ్ హాట్ క్లైమేట్స్లో ఈ ఫంగస్ అనేది తరచుగా పెరుగుతుంది అన్నమాట. సో మన కంట్రీస్లోని మోస్ట్ టైమ్స్ టెంపరేచర్స్ హైగా ఉంటుంది, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ కోస్టల్ ఏరియాస్లోని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా పెరుగుతూ ఉంటుంది. చాలామందికి అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఏదో ఇచ్చింగ్ వస్తుంది అని అనుకుంటారు తప్ప. సో ఇట్లా నెగ్లెక్టెడ్ కేసెస్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోతుంటుంది. అండ్ దిస్ ఇస్ అ కంటాజియస్ ప్రాబ్లం. సో ఒక మనిషికి వస్తే ఎక్కువ మంది చుట్టుపక్కల భాగంలో ఉండే ఏరియాస్ నివసించే వాళ్ళకి, హాస్టల్ ఎన్విరాన్మెంట్లో కామన్గా ఉండే వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీరు ఎప్పుడైనా మీ పిల్లల్లో కానీ లేదా పెద్దవాళ్ళలో కానీ, మగవాళ్ళ కానీ, ఆడవాళ్ళ కానీ, కొంచెం ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్ లాగా ఉండడం, కలర్ కొంచెం డిఫరెంట్గా చేంజ్ అవ్వడం, నలుపుగా మారడం, ఇవన్నీ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట. సో మెయిన్లీ మనం ఇంట్లో చేసుకునే చిట్కాలు ఏంటి అంటే బట్టలన్నీ కూడా మనం హాట్ వాటర్లో వాష్ చేసుకుని అండ్ ఇన్సైడ్ అవుట్ ఆరబెట్టుకొని తిరిగి మరిగి ఆరబెట్టుకోవడం, ఎండలో ఎండబెట్టుకోవడం. ఒకవేళ సన్లైట్ లేనట్టయితే మన ఐరన్ బాక్స్తో చక్కగా ఇన్నర్ వేర్స్ ఇవన్నీ కూడా బాగా ఐరన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే మన ఫంగస్ చాలా మటుకు దూరంగా ఉంటుంది. పెట్స్ ఏమైనా ఉన్నట్టయితే మనకి డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వాటి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని చూసుకోవాలి, వాటి నుంచి కూడా వీలైతే దూరంగా ఉంచుకోవాలి. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్, వీరంత వరకు టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ అవాయిడ్ చేసుకోవాలి, ఎక్కువ చెమట పట్టకుండా చూసుకోవాలి. సాక్స్, మనకి మనం వేసుకునే సాక్స్లు కూడా వీలైనంత వరకు హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. చెమట అనేది మనకి కాళ్ళలో బాగా పట్టడం వల్ల ఆ గోర్ల నుంచి ఫంగస్ వేరే ఆర్గన్స్కి వెళ్తుంది కాబట్టి, సో గోర్లు రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా కూడా మనకి వెట్ లేకుండా బట్టతోనే చక్కగా స్నానం చేయగానే తడబెట్టతో, పొడి బట్టతో ఆడబెట్టుకున్నట్టయితే మనం ఫంగస్ నుంచి చాలా మటుకు అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట.